हाय फ्रेंड्स नमस्ते मैं चूस्तुन्नारु सीबी टेक चैनल फ्रेंड्स मनम ओक इंपॉर्टेंट एंड यूजफुल ऐप गुरिंचि नेनु मीकु चेप्पबोतुन्नानु ऐप एदो कादु फ्रेंड्स नार्मल गा मन ओक कॉल हिस्टरी फ्रेंड्स मन ओक कॉल्स अनेदि ओक 6 मंथ्स वरकु मनम बैकअप अनेदि तीसुकोवच्चु हिस्टरी अनेदि चेक चेसुकोवच्चु అది ప్రీపెయిడ్ నార్మల్గా అయితే పోస్ట్ పెయిడ్లో అయితే వస్తుంది ఆ ప్రీపెయిడ్లో కూడా మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎలాగంటారా ఇప్పుడు మనం ఒక 2 మంత్స్ బ్యాక్ వరకైనా కాల్ చేసామనుకోండి వాళ్ళు ఏదైనా మనకి కాల్ చేసినా కూడా చేయలేదు ఏదైనా కన్వర్జేషన్ ఏదైనా జరిగితే కూడా మనం ప్రూఫ్తో సహా మనం ఆ కాల్ ఏ నెంబర్కి చేసాము ఎన్నిసార్లు చేసాము ఎంతసేపు మాట్లాడాము ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్ని డీటెయిల్స్ అనేది మనము 6 మంత్స్ వరకు బ్యాకప్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం ఒక చిన్న యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను, దీనికి ఎలాంటి మిస్యూజ్ అనేది మీరు చేయకండి. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇది నేను ఈ యాప్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా మన యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఫస్ట్ సాఫ్ట్వేర్ V2PDF అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది E2PDF అనే సాఫ్ట్వేర్ ఉంది కదా ఫ్రెండ్స్, కాల్ డీటెయిల్స్ అని చెప్పేసి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇన్స్టాల్ అని ప్రెస్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇది 1+1 మిలియన్ పైన డౌన్లోడ్స్ ఉన్నాయి, రేటింగ్ కూడా 4.2 ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్ 6 మంత్స్ వరకు మనము కాల్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ఎంఎస్ కానీ కాల్ డీటెయిల్స్ కానీ ఒకవేళ మనం కాల్ హిస్టరీలో నుంచి కూడా డిలీట్ చేసినా కూడా మనం ఇది కనుక మనం PDF డౌన్లోడ్ చేసుకుంటే మనం 6 మంత్స్లో ఎవరెవరికి కాల్ చేసాము, ఏ టైంలో కాల్ చేసాము, ఎన్నిసార్లు కాల్ చేసాము అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. నేను అది ఇలాగ మీకు చూపిస్తాను. ఇన్స్టాల్ అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఓకే, ఇది ఓపెన్ చేసుకున్నట్టయితే ఇలా వస్తుందన్నమాట మనకు. ఓకే, ఇది టోటల్ డిస్క్లైమర్ అనే డిస్క్లోజర్ అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అడుగుతుంది. కాంటాక్ట్ బుక్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ ఇన్బాక్స్, ఇదంతా అగ్రి అని చెప్పేసి ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టాలి కింద. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కనుక మనం వచ్చినట్టయితే చెక్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎంఎస్ అని ఉంటుంది, కాల్ లాగ్ డీటెయిల్స్ అంటే కాంటాక్ట్స్ అని ఉంటుంది, ఇది కాంటాక్ట్స్ అంటే కాంటాక్ట్స్ చూస్తుంది, కాల్ లాగ్ అంటే కాల్ లాగ్, ఎస్ఎంఎస్ అంటే స్పెసిఫిక్ కాంటాక్ట్ అంటే స్పెసిఫిక్ ఒక పర్టికులర్ నంబర్ది మనము చెక్ చేసుకుంటాం అలా అలా అని చెప్పేసి ఇలా కొట్టాల్సి ఉంటుంది. ఓకే, జనరల్ కాల్ లాగ్ అన్నామనుకోండి, ఇలా చూస్తుంది మనకి. ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలని చెప్పేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి మనకు డేట్ అనేది చూపిస్తుంది. మార్చి ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, January 22, April 6 వరకు. ఓకే, అవుట్పుట్ ఫోల్డర్ అనేది ఎలా అవుట్పుట్ అంటే మన ఫైల్ నేమ్ అనేది ఎలా అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఓన్లీ డైల్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, ఆల్ కాల్ లాగ్ డీటెయిల్స్ అంటే మనకు మొత్తం చూస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నేను కాల్ డీటెయిల్స్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, కాల్ డీటెయిల్స్ అని టైప్ చేసి ఓకే ఎక్స్పోర్ట్ టు PDF అని కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా వస్తుంది, అలా అని కొట్టేసేయాల్సి ఉంటుంది మనము. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎక్కడ అది డౌన్లోడ్, మన PDF ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మన PDF E2PDF అనే ఇది ఉంది కదా, E2PDF కాదు, నార్మల్గా మన ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రతి మొబైల్ ఫైల్ మేనేజర్ అనేది ఉంటుంది కదా, దాంట్లో సేవ్ E2PDF అనే
ఫోల్డర్లో అక్కడ సేవ్ అవుతుంది, అక్కడ నేను చూపిస్తాను. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో రీసెంట్ కేటగిరీ లోకల్ అని ఉంటుంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ పైన వెళ్ళండి. ఇంటర్నల్ స్టోరేజ్ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈటూ పీడిఎఫ్ అని ఒక ఫోల్డర్ అనేది మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈటూ పీడిఎఫ్ అని చెప్పేసి బ్యాకప్ అండ్ రిస్టోర్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఇప్పుడు అవుట్ డాట్ పీడిఎఫ్ అని పెట్టాను కదా, కాల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్ కాల్ నాకు డౌన్లోడ్ అయింది అనమాట, నేను ఇప్పుడు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేశానో మొత్తం డీటెయిల్స్ అన్నీ, మనకు ఏ నెంబర్కి ఎప్పుడు కాల్ చేసాము, మనకు ఎప్పుడు కాల్ వచ్చింది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతా, ఎంతసేపు మాట్లాడాము, టోటల్ డీటెయిల్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.